హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫిష్ టిక్కా ఎలా చేయాలో చూసేద్దామా. సో ఈ ఫిష్ టిక్కా రెసిపీ కోసం అయితే నేను మంచి బోన్లెస్ ఫిష్ అయితే తీసుకున్నాను. మీరు చూస్తున్నట్లు నేనైతే ఫిష్ని మంచి క్యూబ్స్ కింద నీట్ కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను. సో ముందుగా ఈ ఫిష్లో అయితే నేను కొంచెం సాల్ట్ అలాగే దానికి సరిపడే నిమ్మరసం అయితే వేసేసుకొని నీట్గా ఫిష్ని కలిపేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ గ్యాప్లో అయితే మనం మ్యారినేషన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాము. సో దానికోసం వచ్చేసి నేను ఒక బౌల్ అయితే తీసుకొని అందులోని టేస్ట్కి సరిపడే సాల్ట్ అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను, అలానే 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే తీసుకొని మంచి చిక్కటి పెరుగు అయితే వేసి అందులోని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సో ఇంగ్రీడియంట్స్ అయితే నేను నీట్గా అయితే మిక్స్ చేసేసుకున్నాను. మనకైతే థిక్ పేస్ట్ అయితే వస్తుంది. ఇంతకుముందు మనం ఫిష్ ఏదైతే సాల్ట్ నిమ్మరసంలో మ్యారినేట్ చేసుకున్నామో అది మ్యారినేట్లో వేసేసుకొని నీట్గా ముక్కకి పట్టేటట్లు ఈ మసాలాను అంతా మనం ఫిష్ని కలిపేసుకుందాం. దాంతోపాటు 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ నీట్గా ఫిష్ని కలిపేసుకొని 1-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూసారా 20 మినిట్స్ తర్వాత ఫిష్ ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. అందులోకి నేను 2 పచ్చిమిరపకాయ చిలుకలు అలాగనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. జనరల్గా మనం రెస్టారెంట్కి వెళ్తే ఈ టిక్కాస్ కానీ గ్రిల్స్ అన్నీ కూడా తందూరులో కుక్ చేసిస్తారు మనకి, బట్ మన దగ్గర అవి ఇంట్లో ఉండవు కాబట్టి నేనైతే ఎయిర్ ఫ్రైయర్ వాడి ఈ ఫిష్ని అయితే నీట్గా కుక్ చేసేసుకున్నాను. ఫిష్ చాలా డెలికేట్ కాబట్టి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 10 మినిట్స్ మాత్రమే పెట్టుకున్నాను. చూసారుగా ఫిష్ ఎంత జ్యూసీగా యమ్మీగా కనిపిస్తుందో. నేనైతే ఫిదా అయిపోయాను, టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ హ్యాపీ ఈటింగ్, బై ఫర్ నౌ, టేక్ కేర్.